పేర్ని నానిపై జరిగిన ఆత్మహత్య ఘటనపై పోలీసుల నుండి నోటీసులు అందుకున్నాడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. నిన్నటి రోజున 5గురు పోలీసులు నాకు నోటీసులు ఇచ్చారు. పలు విషయాలపై స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఘటన జరిగిన సాయంత్రం నేను గుంటూరు జిల్లా పొన్నూరులో ఉండగా మీడియా వారు అడిగిన మేరకు వాయిస్ ఇచ్చారు. అయితే ఏ ఆధారంతో నిందితుడు భవన నిర్మాణ కార్మికుడని, ఇసుకు లేక ఆత్మహత్యకు పాల్పడ్డారని మీరెలా చెప్పారంటూ పోలీసులు నన్ను అడిగారు. ఘటన జరిగిన తర్వాత జిల్లా ఎస్పీ ఇదే అనుమానాన్ని మీడియాతో మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో చూశా. ఆ ఆధారంతోనే నేను కూడా మీడియాకు వాయిస్ ఇచ్చాను. అలాగే వైసీపీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ సుచరిత నిందితుడు టీడీపీ సానుభూతి పరుడంటూ ఆరోపించారు. దీన్ని కూడా నేను ఖండించాను. నిందితుడికి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసుల్ని నేను కోరుతున్నది ఒకటే, న్యాయబద్ధంగా విచారణ జరపండి అని చెప్పి కొల్లు రవీంద్ర కోరారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి మచిలీపట్నం ఇనుకుదురు పిఎస్సికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ వచ్చి మీకు 91 నోటీస్ ఇస్తున్నాము, దీనికి నోటీస్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఆ నోటీస్ని చదివి తీసుకోవడం జరిగింది. దాంట్లో మరి మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయాలకి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే వారం రోజుల్లో మాకు తెలియజేయండి. అట్లాగే మరి మీడియాలో కూడా మీరు మాట్లాడారు, దాన్ని సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే కూడా మాకు తెలియజేయండి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను చదివి ఆ నోటీస్ తీసుకోవడం జరిగింది. అట్లాగే నా దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వాళ్ళు రికార్డ్ చేయడం జరిగింది. ఆ రోజు నేను ఉదయం నుంచి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన రోజు ఉదయం నుంచి నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే మీడియాలో మాట్లాడినటువంటి విషయం కూడా వాళ్ళు అడిగితే జరిగింది. నేను ఆ సందర్భంగా ఆ రోజు నేను ఎక్కడి నుంచి బయలుదేరి గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరు వెళ్ళిన తర్వాత అక్కడ మీడియా సోదరులందరూ కూడా నన్ను ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, మీడియాలో వస్తూ ఉంది, దీని మీద మీరు సమాధానం చెప్పండి అని చెప్పడం జరిగింది. దానికి నేను ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం నేను సోషల్ మీడియాలోనూ వాటిలో చూస్తాం జరిగింది, ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మరి శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, ఇంకా ఇతర నాయకులు కానీ మాట్లాడటం జరిగింది. వాడిని మాట్లాడినటువంటి సందర్భంలో, ఎస్పీ గారు మాట్లాడినటువంటి సందర్భంలో, ఇది అతను భవన నిర్మాణ కార్మికుడు అని చెప్పి తెలుస్తూ ఉంది, అతను పనులు లేని కారణంగా జరిగిందేమో అని చెప్పి అనుమానాలు కలుగుతూ ఉన్నాయని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. అట్లాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులేమో ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద నేను అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మరి అది భవన నిర్మాణ కార్మికుడు అని తెలుస్తూ ఉంది, భవన నిర్మాణ కార్మికుడు పనులు లేక ఇది జరిగిందని చెప్పి మరి అంటున్నారు కాబట్టి విచారణ చేసి ఎవరైతే ఉన్నారో దాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అది తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా ఎందుకంటే గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని స్టేషన్కి పిలిపించుకుని గంటల గంటలు కూర్చోబెట్టి వాళ్ళతో స్టేట్మెంట్లు తీసుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు న్యాయపరంగా విచారణ చేయండి, అమాయకుల్ని ఇబ్బంది పెట్టకండి, స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని బెదిరించి స్టేట్మెంట్లు తీసుకునే కార్యక్రమం చేయండి, న్యాయంగా విచారణ చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అంతేగాని అమాయకుల్ని బలి చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాను.